Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పిజ్జా కింగ్.
పిజ్జా హాట్ హాట్ గా ఉండాలి, టేబుల్ నీట్ నీట్ గా ఉండాలి, నువ్వు అలర్ట్ గా ఉండాలి, పురింజిదా? ఎదవకి అన్ని నీట్ గా ఉండాలి, ఇది నోర్ మాత్రం డ్రైనేజీ. డే డే డే, ఎన్ పే తొండమాన్ ముత్తిరాజ్, ஒரு பக்கமே பார் இன்னொரு பக்கம் பார்க்காதே, இழிஞ்சு சாம்பலாயிடுவே. டேய் சுப்போ, போன் எத்தரா? சிம்ஹல பாலகிருஷ்ணா பில்டப் முன்ன வீடு பூச்சாலு. பிசா கிங், எவரண்டி? நீ அத்த கூத்துர்னி. சாரி, நான் அத்த கூத்துர்ல எவர் லேரு, ராங் நம்பர். ஏய் చెప్పండి. పిజ్జా కావాలి, హాట్ గా ఉండాలి. అడ్రస్ చెప్పండి. నువ్వు బయలుదేరు, రూట్ చెప్తాను. మేడం, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను మేడం. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకో. మేడం, ఇక్కడ పెద్ద లో ఉంది మేడం. అవుతారేంటి మేడం? షిట్. ఏమిరా బడవా రాస్కెల్, ఈడైపోయాడు. తాడి సెట్ అంత పెరిగినావు, బుద్ధిరా ఎక్కడ పూడిస్తున్నావురా? రెడే, నిన్నేడా ఇంద పిజ్జాకి దుడ్డు యారిత్తరు? రే ముట్టా, పణం ఉందా యారు రా కుడతారు? ఏం రిలీఫ్ ఫండ్కి ట్రై చేద్దాం సార్. రే కన్నా, వాడా, వా వా వా. ఆమా, ఇంద మాదిరి నడుములో వచ్చినావనుకో, నిన్నుదా ఓవలు పెట్టి పూడుస్తును, అప్పుడుదా ఆయనకి నెమ్మదిగా ఉండును. ముట్టాళ్ళు బాడవా రాస్కల్. అడే ముట్టాళ్ళు, పిజ్జా ఎత్తుకెళ్ళి డెలివరీ చేసి వాడా అంటే తిరిగి తిరిగి నా షాపు వద్ద డెలివరీ ఇస్తున్నావు. ఏమిడా అంటే సారీదా చెప్తున్నావు, ఇదిసారి నిన్ను శమించేది ఇల్లే బాడవర్రా. హాయ్ అంకుల్. ఆ నల్ల పొన్ను, వా అమ్మా వా. తంగం, నిన్న మొన్న పిజ్జా కానుకు రాలేదే? కిరణ్తో నాకు బ్రేకప్ అయింది. అడ్డాడ్డాడ్డ, మరి ఇది యారే? ఇతను నా కొత్త బాయ్ ఫ్రెండ్. అడ్డాడ్డాడే, ఏమి స్పీడు, ఏమి స్పీడు! అరే ముట్టాలు, చూస్తేవా ఎంత స్పీడ్గా ఉన్నారో. పొర పో, డై పోయి, ఇది కూడా నువ్వే తిను, కాసు నీ శాలరీలో కట్ చేస్తును. కట్ చేయరా, కట్ చేయి. రే, ఎంసీఏ చదివి హ్యాపీగా జాబ్ చేస్తుంటే సాఫ్ట్వేర్ కులి ఏ జాబ్ దొరకని దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? నాకు ఓ టైం వస్తుంది అప్పుడు. డై, చెన్నై బీచ్లో లైట్ హౌస్లా నిలబడి నా ముఖంతో ఏం చూస్తున్నారా? డై ముట్టాల్, అంద టేబుల్ కస్టమర్ దేవుడిదా అరుస్తా ఉండాడు, వెళ్ళి పారు. బడవరాస్కెల్, వెదవరాస్కెల్ పా. ఏంటన్నా లేట్? అన్న కాదురా, డాక్టర్, డాక్టర్ సీను. నువ్వు ఇంకా డ్యూటీ ఎక్కలేదు కదా అని. ఏంట్రా, నా పేషెంట్స్ కండిషన్ ఎలా ఉంది? ఏంట్రా ఇంకా అలా ఉంచా? ఆగు, దాన్ని డ్రెస్సింగ్ చేసి డిశ్చార్జ్ చేయమన్నాం కదరా. అబ్బా, క్లీనింగ్కి, వాషింగ్కి, డ్రెస్సింగ్కి అన్నిటికీ నేను ఒక్కనే కంపౌండర్, నాకు కష్టంగా ఉందన్నా. ఓ నర్సన్ పెట్టుకుందామన్నా, నాకు బాగుంటుంది. అప్పుడు నేను ఒక మెటర్నిటీ వార్డ్ పెట్టుకోవాలి. సీను, ఏంటా బండి రెడీ అవ్వలేదు, ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుంటారు? మీ కేస్ చాలా సీరియస్. స్కానింగ్ రిపోర్ట్, చాలా బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగా? ఆయిల్ లీకేజ్, నర్వ్స్ చాలా వీక్ అయినాయి. బ్రేక్ వైర్ మార్చాలి. హార్ట్ వీక్ అయింది, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఇంజన్ బోర్కొచ్చింది. ఇదిగోండి ఎస్టిమేషన్, టోటల్గా 4,000 బిల్లు. వెంటనే కట్టండి, ఆపరేషన్ మొదలు. మీదింత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకోలేదయ్యా, దీని బతుకి గవర్నమెంట్ హాస్పిటల్లోనో చూపిస్తా. అదృష్టం బాగుంటే బతుకుద్ది, లేదా తూకానికైనా అమ్ముకుంటా. అమ్ముతావా? దీన్ని అమ్ముతావా? కొన్నప్పటి నుంచి ఇది ఎంత సేవ్ చేసిందో అప్పుడే మర్చిపోయావా అన్నా? నీ పెళ్ళయ్యాక మీ ఆవిడ్ని దీని మీదే సినిమాకి తీసుకెళ్ళావు, పుట్టినాక నీ పిల్లల్ని దీనిపైనే పార్కుకి తీసుకెళ్ళావు, పెరిగాక వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళావు, జ్వరం వస్తే నీ ఫ్యామిలీని డాక్టర్ దగ్గరికి దీని మీదే తీసుకెళ్ళావు.
కానీ ఒక్కరోజైనా దీన్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళావా? నీ అవసరానికి మాత్రం పెట్రోల్ కొట్టించావు, కానీ దాని అవసరం కోసం ఆఫ్టర్ ఆల్ ఆయిల్ పోయించావా? ఇన్నాళ్ళు నీ కోసం టైర్లు అరిగేలా పనిచేసింది అలాంటి ఈ త్యాగమూర్తిని అమ్ముతావా అన్నా? అమ్మను తమ్ముడు, అమ్మను. ఎంత ఖర్చైనా పర్లేదు, చేసేయి. నాకు ఈ కిక్ కంటే నీతో బెట్టింగ్ కిక్ ఉందే. ఈసారి సింపుల్ గా వండుకోవడం, చాలా వైల్డ్ గా ఉండాలి. ఓకే, నీతో ఎనీ టైమ్ ఎనీవేర్. దెన్ గెట్ రెడీ, విల్ మీట్ దిస్ వీకెండ్. ఓకే, ట్రై ఇట్ బేబీ. బెస్ట్ ఆఫ్. పెక్ ప్లీజ్. ఎలా ఉన్నావు? నాకేం రా, కొడుకును కష్టపెడుతూ పెళ్ళం కష్టం చూస్తూ బాగానే ఉన్నారయ్యా. అమ్మకి ఎలా ఉందయ్యా? మాత్రలతోనూ సూది మందుతోనూ తగ్గే రోగం కాదురా మీ అమ్మకు వచ్చింది, క్యాన్సర్ రోగం. ఇప్పుడే టౌన్ ఆసుపత్రికి వెళ్ళొచ్చాం. ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంట. ఏమయ్యా, నీకేమైనా బుద్ధి ఉందా? అనవసరంగా ఇవన్నీ చెప్పి పిల్లాన్ని భయపెడతావా? నాకేం కాదు, మీ అయ్యా అట్టగే చెప్తాడు, నువ్వేం పట్టించుకోమాక. ఫోన్ అమ్మకి ఇవ్వయ్యా. సీనయ్యా, ఎలా ఉన్నావురా? నువ్వెలా ఉన్నావు అమ్మా? నేను బాగానే ఉన్నానయ్యా. నువ్వు కంగారు పడి నా ఆపరేషన్ కని ఎక్కువగా కంటపడమాక. నాకేం కాదు, యాలకి తిని చక్కగా ఉండయ్యా. సీనయ్యా, మనలాంటి పేదోళ్ళ కట్టాలు తెప్పడతాం, దానితో రోగాలు కూడా వస్తాయి. ఏ దేవుడు చెప్పుకోవాలయ్యా, అన్నింట చిన్న పెద్ద తేడా చూసేటోడు, ఈడ మాత్రం పెద్ద సూపే చూసిండు. ఆపరేషన్ 10 లక్షలు కావాలంటయ్యా, ఇల్లు పొలం అమ్మిన, అక్కడక్కడ అప్పు తెచ్చిన, అంత డబ్బు పుట్టేటట్లేదయ్యా. రేసిందయ్యా, నన్ను క్షమించరా. నిన్ను మీ అమ్మని సరిగ్గా చూసుకోలేని యదో బతుకురా నీ అయ్యది. నన్ను క్షమించరా సీనయ్యా, క్షమించరా. అయ్యో శంకరయ్య, నా ఈ గురించి ఏంటా మాటలు? నువ్వే కదయ్యా చెప్పింది ప్రతి సంతోషం ముందు కష్టం ఉంటుందని. అమ్మకేం కాదు, ఆపరేషన్ చేయిద్దాం, డబ్బు నేను సర్దుతా. ఇప్పటికే రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బులు పంపిస్తాడు, అంత డబ్బు అంటే. డబ్బు గురించి మర్చిపో, అమ్మని బాగా చూసుకో. శంకరయ్య ఇంకో మాట, తొందరపడి అప్పులు కానీ ఇల్లు అమ్మడం కానీ చేయకు, అంతా నేను చూసుకుంటా.
నాకు ధైర్యం చెప్తాడు, ఒంటరిగా ఉన్న నీకు ధైర్యం ఎవరు చెప్తాడురా? ఒంటరిగా పోరాడే ధైర్యమే కదయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి, అది చాలు. ఉంటానయ్యా. అమ్మకి ఎలా ఉందన్నా? ఆపరేషన్ చేయాలట, 10 లక్షలు అవుతుంది. ఏం చేద్దామన్నా? ఏదోటి చేయాలరా, నాకు ఈ ప్రపంచంలో అమ్మ నాన్న తప్ప ఇంకెవరున్నారా? అమ్మ ప్రాణాలు నిలబెట్టడం కోసం ఏదైనా చేస్తాను, ఆఖరికి దొంగతనమైనా సరే. అన్నా, డబ్బులు సంపాదించే రూటు నేను చూపిస్తా పదన్న. పిలుచుకొచ్చింది నువ్వు. ఏంటని నన్ను అడుగుతావేంట్రా? ఇది హాలీవుడ్ అనుకున్నా, ఇలా హాలీవుడ్ రేంజ్ అనుకోలేదు. నాకే కాదు, ఇక్కడ ఎవ్వరికి లేవు. రేస్ చేసేవాడు రైడర్ అవుతాడా? ఈ జోతో ఛాలెంజ్ చేసేవాడు గెలుస్తాడా? వీడియో గేమ్లో ట్రై చేయరా, గెలిచే ఛాన్స్ ఉంది. నాతో ట్రై చేయకు, ఓడిపోతావు. గెలిచేవాడు గెలుపు గురించే మాట్లాడతాడు, ఓడిపోవడం గురించి కాదు. నేను చెప్పింది ఇదే, డబ్బు సంపాదించే ఈజీ గేమ్. నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో, ఆ క్యాష్ అంతా మనకే. ఒరే కిట్టు, నీ హైటే కాదు మైండ్ కూడా, క్యాష్ కాదురా క్యాష్. ఎంట్రీకి అయ్యే డబ్బులు ఎవరు పెడతాడు అనుకున్నా? Who are you? Name me Fanny. Stupid. thank you, it's okay. Yeah, boys and girls, so on the way, I match that Atlanta. Yeah! నడపాలంటే బైక్ ఉంటే సరిపోదురా, ధైర్యం ఉండాలి. చచ్చేవాడు కదరా, పోయి ప్లే గ్రౌండ్ నడుకోరా. రాగరుడు వచ్చింది కాక నన్నే అంటారా? చెప్తా మీ పని. హలో కంట్రోల్ రూమ్.
ఉన్నారు, పరిగెత్తండి. థ్యాంక్స్ బాయ్ బ్రదర్. థ్యాంక్స్తో సరిపెట్టేశాడు. ఆవేశపడి ఇంత దూరం వచ్చాం. ఓ పక్క వర్షం వచ్చేలా ఉంది, దీంట్లో పెట్రోల్ తక్కువ ఉంది, దీనికి సౌండ్ ఎక్కువ, మైలేజ్ తక్కువ. ఇల్లు మందేనా భయ్యా? నాదే. అన్నట్టు నా పేరు సీను భయ్యా, మెకానిక్ని. మా ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరం, అంటే దిల్షుక్ నగర్ భయ్యా. టేక్ కేర్, గుడ్ నైట్. ఓకే భయ్యా, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఆహా చాలా బాగుంది భయ్యా, ఈ గాలి వెన్నెల, వర్షం కూడా వచ్చేలా ఉంది. ఈ చీకట్లో నడుస్తూ వర్షంలో తడుస్తూ అబ్బా భలే మజాగా ఉంటుంది భయ్యా. ఓకే భయ్యా, గుడ్ నైట్. భయ్యా పోలీస్, పోలీస్, కమన్ కమన్ కమన్. నువ్వేం అనుకోకపోతే ఈ నైట్ ఇక్కడే ఉండొచ్చా భయ్యా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు భయ్యా? నేనొక్కడినే. ఇంత పెద్ద ఇంట్లో నువ్వొక్కడవేనా భయ్యా? మాది ఇంత ఉంటుంది, దాంట్లో నేను మా పొట్టోడు. అబ్బే నాకు అలవాట్లేదు భయ్యా, ఒక్కడవే ఉంటే బోర్ రాదా భయ్యా? నా చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు, డబ్బుతో పాటు ఒంటరితనం, కావాల్సినంత వదిలేసిపోయారు. అలవాటైపోయింది భయ్యా. ఇలా అడుగుతున్నాను ఏమనుకోద్దు, ఇంత డబ్బుండి అలాంటి రిస్క్ పొందాలి అవసరమా? ఇది తప్పురా అని చెప్పడానికి, నాకేదైనా జరిగితే బాధపడడానికి, ఎవరు లేనప్పుడు నేనేం చేసినా కరెక్టే, ఆ క్షణం హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేస్తాను. ఎందుకంటే ఎందుకు బ్రతుకుతున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నాను తెలియని క్వశ్చన్ మార్క్ లైఫ్ నాది. వీకెండ్ వస్తే చాలు, పబ్బులు, పార్టీలు, హుక్కాలు ఇవి చాలక రేసులు అంటూ రోడ్ల మీద పడ్డారా? కేసు బుక్ చేసి లోపలికి చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ ఇతను ఎవరో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. హాయ్ బిట్టా. హాయ్ డాడ్. ఇన్స్పెక్టర్ నేను. కొడుకుతో పలకరింపే అర్థమైంది, పేరెంట్స్ అయి ఉండి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఇలా ఎంకరేజ్ చేయటం చాలా తప్పు. మీరు దొంగలు వెంట పడతారు, మేము డబ్బు వెంట పడతాం, వీళ్ళు ఎంజాయ్మెంట్ వెంట పడతారు, దెన్ వై పనిష్మెంట్? తప్ప తాగి రోడ్ల మీద పడుతున్నారు. సెలబ్రిటీ కొడుకయ్యా, నీకు విషయం తెలుసా? సెలబ్రిటీ పిల్లలు ఏమైనా చేస్తారు, వార్తల్లోకి ఎక్కుతారు, అది స్టేటస్ పెంచే ఫ్రీ పబ్లిసిటీ. వాళ్ళని వదిలే. నేను కాదంటే? నువ్వు కాదంటే నీ పై వాడు, వాడు కాదంటే వాడిపై వాడు. ఇది పారేస్తే కొండ మీది కోతే కాదు,
ఇంకా నమ్మైనా దిగి వస్తుంది. సార్ చిన్న విషయమే కదా, పోనివ్వండి సార్, వదిలేయండి సార్. ఏ ఎలండి ఎలండి ఎలండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. బ్యాక్గ్రౌండ్ ఉంటే వాడేం తగ్గాల్సిందే. వీలైతే పిల్లలకి బతకటం నేర్పించండి, ఇతరుల బతుకులతో ఆడుకోవటం కాదు. హాయ్ బేబీ, ఏంటి లేటు? ఇంకొంచెం లేట్ అయ్యుంటే నిన్ను మిస్ అయ్యేవాడిని. 6 o'clock ఫ్లైట్. జయమ్మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు గారు. బేబీ యుఎస్ నుంచి నీకేం కావాలి? నాకేమొద్దు డాడీ. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు? జస్ట్ 10 days ట్రిప్ అంతే, అన్ని ఏర్పాట్లు చేసాగా. డోంట్ వరీ, సేఫ్టీగా ఈ క్రెడిట్ కార్డు ఉంచు, ఇంకేమైనా కావాలంటే నాకు ఫోన్ చేయి. ఓకే జయమ్మా. అయ్యా బాయ్ బేబీ. బాయ్ డాడీ. మురుగా, సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి, రోజు ఇంత మాదిరిదా దుడ్డు వచ్చేలా చూడు స్వామి. రై చూసావా మన ముత్తుగారి ఫేస్ ఫ్లడ్ లైట్లా ఎలా వెలిగిపోతుందో? కార్నర్ కలకల, క్యాష్ బాక్స్ గలగల, ఏదో ఫేస్ ఎందుకు కలగదు? అమ్మా సూపర్ కదా, సూపర్. అంద పొన్ను ముత్తుగడి డాటరు. అమ్మో ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు మేడం. ఏం చూస్తున్నావు? ప్రామిస్ మేడం, నేనేం చూడలేదు మేడం మిమ్మల్ని. నిజంగా చూడలేదా? నిజంగా మేడం, నేనేం చూడలేదు మేడం. అప్పా. ఏమప్పా? హా వస్తున్నా బేబీ, నందా వస్తున్నా. ఆ ఏమ్మా ఏమైనది? నేనేం చేస్తున్నాడు తెలుసా? ఏమిరా రాసుకెళ్ళి పడవా, ఏమి చేసి పుడిస్తీవి? ప్రామిస్ సార్, నేనేం చేయట్లేదు సార్. టొమాటో సాస్, చిల్లీ సాస్ పిండేస్తున్నాడు. అడ్డాడా, ఏమిరా సుబ్బు, నీ బుద్ధి ఏమైనా గడ్డి తిన్నదా? అదేమన్నా ఆల్ మిక్స్డ్ కర్రీ అనుకున్నావా? అలా చేసి పూసినావు. ఇద్దా లాస్ట్ వార్నింగ్, ఇంత మాదిరి ఇంకోసారి చేసినావా? బస్సు కూడా పణం ఇవ్వకుండా మెడబెట్టి నూకుదును. బడవా రాస్కెల్, బడవా రాస్కెల్. నీవామ్మా ఆడు అరవం తెలుగు రెండు మిక్స్ చేసి తిరుతుంటే ఆ ఏదో నవ్వెంట్రా? నీకు అర్థం కదలేరా, రోజు తిట్లు తింటున్నా నాకే కొన్ని అర్థం కావు. అరవతిట్లు ఈడికేం అర్థమైతాయి? కాదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చావు. ఆ ఆర్డర్ ఇచ్చింది నేనే. నీతో మాట్లాడాలి, లోపలికి రా. ఉక్కా కూర్చో. నీకు ఫోన్ చేసి ఫూల్ చేసిన ఆ అమ్మాయిని కూడా నేనే. అలా ఎందుకు చేశారు మేడం? అరే ముద్దపప్పు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మాటిమాటికి ఎందుకు ఫూల్ చేస్తుంది? ఎందుకు మేడం? నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి. అమ్మా ఐ లవ్ యూ అంటే లవ్ యూ టు అనాలి కానీ అమ్మో లవ్ ఏంట్రా? నేను వెళ్తాను. ఆగు, వదలండి అబ్బా, వదలండి. మీరు కూడా మీ నాన్నగారు లాగా ముందు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. అది నా కళ్ళల్లోకి చూసి చెప్పు. అమ్మో
అలా అయితే అస్సలు చెప్పలేనండి. చెప్పలేవా చెప్పలేవా ఇష్టమో చెప్పనా ఓ మనసా, తోడుంటే స్వర్గమంతా ఇక్కడే అని తెలుసా, నా గుండెను పువ్వుగా మార్చి తెచ్చిస్తా నీకోసం, నా ప్రేమను గొడుగుగా మలచి నీడవుతా ప్రతీక్షణం, నేనంటే నీతో ఉన్న నీలో ఉన్న ఆ సంతోషం కానా, నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పనా తోడుంటే స్వర్గమంతా ఇక్కడే అని తెలుసా. ప్రతిసారి ఆనందం నన్ను చేరి ఆకాశం తాకేంత వరమౌవరా, నీ చూపులు నన్ను చేరి పిలిచేటి ప్రతిసారి ఓ కొత్త లోకం పరిచయమౌవరా, ఈ చిన్ని ఆశలే నాలో నా నువ్వు సొంతమైన సమయాన, ఇంకెంత జీవితం అన్నా ఇది చూసావా అన్నా? ఏంట్రా అది? ట్రెజర్ హంట్ గేమ్ షో. ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు. దమ్మున్న వారి కోసం దమ్మున్న గేమ్ షో అట. ఇవన్నీ దమ్మున్న వాళ్ళ కోసం కాదు, డబ్బున్న వాళ్ళ కోసం. మనకి వర్కౌట్ కాదురా. వెళ్తే కదన్నా తెలిసేది. ఒకసారి ట్రై చేసు కదన్నా. టైం వేస్ట్ రా. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలన్నావు. ఆ దేవుడు చూపించిన దారి ఇదేనేమో అన్నా. ఆయనకి రేజు ఎక్కడున్నావురా? జిమ్ లో.
పబ్కి వెళ్దామన్నావు, మర్చిపోయావా? అది నాకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. ఛాలెంజ్లో గెలవకపోతే నేను వీక్ అయిపోతా. రేపే ట్రెజర్ హంట్ గేమ్స్లో వాడిని ఓడించాలి. నేనేంటో వాడికి చూపించాలి. ఏం తినకుండా లాక్కొచ్చు. స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేట్టుంది జో. ఏదైనా తినడానికి ఆర్డర్ చేయి జో, ఆకలిస్తుంది. హలో, పిజ్జా కింగ్? ఓకే సార్, ఓకే సార్. సుబ్బు, నీకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిందా? నీ ఆర్డర్ కాదమ్మా, ఈవెంట్ ఆర్డర్ వచ్చింది. తీసుకెళ్ళు. హలో సుబ్బు, అర్జెంట్గా నేను చూడాలరా. పిజ్జా ఆర్డర్ వచ్చింది, అది ఇచ్చేసి వస్తాను. నో, ఇప్పుడే. ఇలా వచ్చి అలా వెళ్ళిపో ప్లీజ్. కుదరదు ఇప్పుడు. ప్లీజ్ డా. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, పట్టుకుంటే పట్టు చీర, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు. ఈ పాట ఏ సినిమాలోది, హీరో ఎవరు? ఎస్ఎంఎస్ పంపండి, లక్ష రూపాయలు గెలుచుకోండి. కౌన్ బనేగా కరోడ్పతి, ఇలాంటి గేమ్ షోలు మీరు చాలా చూసుంటారు కదూ. కానీ మన ఏపీలో ఫస్ట్ టైం ట్రెజర్ హంట్ గేమ్ షో. ఈ గేమ్ షో కండక్ట్ చేస్తున్న ఆర్గనైజర్ సుభాష్ గారికి మరియు రావు గారికి వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డైస్. అలాగే చీఫ్ గెస్ట్ గా విచ్ చేసిన టూరిజం మినిస్టర్ కేకే రెడ్డి గారిని స్టేజ్ పైకి హార్ట్లీ వెల్కమ్ చెప్తాం. అబ్బో, వీడు సోదిని లాగా చస్తున్నా. ఆ పిజ్జా సంగతి ఏమైంది కనుక్కోచ్చో, ఆకలిస్తుంది. హలో హలో, పిజ్జా కింగ్? ఏ, పిజ్జా ఆర్డర్ చేసి ఎంతసేపు అయింది? సారీ సార్, ఇప్పుడుదా పంపిస్తును. 5 నిమిషాల్లో ఇక్కడ ఉన్నప్పుడు నీ పిజ్జా ఉండదు, నువ్వు ఉండవు. సారీ సార్. సో ఆ ఫోన్ ఇవ్వు. నా ఇంటికి పిచ్చా ఆడరా. సాధారణంగా ట్రెజర్ హంట్ గేమ్ షో అంటే వీలేదో దాచిపెట్టుంటారు, మనం దాన్ని పట్టుకుంటే చాలు అని అనుకుంటారు. అలా అనుకుంటే చాలా పొరపాటు, వెతకాలి. బట్ అది మీ ఊహకి అందని విషయం కావచ్చు, ప్రాణాలు పోగొట్టుకునే సాహసం కావచ్చు. ఒరే కూతురు అని దాదాపు చేస్తే ఈ అప్ప వెనకాలే కాదు స్టోరీ నడుపుతావా? పాకరే పాకరే, పిజ్జాని ముక్కలు చేసినట్టు ముక్కలు ముక్కలుగా నరికి పోర్చండి పొరికి నాయిని. హలో సుబ్బు, మన ఏపీలో ఫస్ట్ టైం
విషయం అబ్బాకి తెలిసిపోయింది. గేమ్ షో, ఈ గేమ్ షో సుబ్బు సుబ్బు హలో హార్ట్లీ వెల్కమ్ చెప్తా. నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే ఇప్పుడా తెచ్చేది, ఆర్డర్ ఇచ్చేంత టైం అయింది. అది ట్రాఫిక్ జామ్ సార్. అన్నా ఫోన్. హలో ఓకే అన్నా. ఏందన్నా డబుల్ ధమాకా? గారమోడి కూతురు జంప్ అంట, పాపను పట్టాలే వాడి చంపాలే. డబల్ ధమాకా కాదు, సింగిల్ ధమాకాతో ఆలోచించు బాస్. ఇంతమందిలో వాడిని ఎట్లా గుర్తుపట్టాలి? పిజ్జా అమ్మేటోడు డ్యూటీ టైంలో ఏ డ్రెస్ లో ఉంటాడు? యూనిఫామ్ లో బాస్. ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, షియాజీ షిండే లాంటి పెద్ద పెద్ద విలన్ల దగ్గర పనిచేసి నువ్వు బాగా ముదిరినో బాస్. అవును బాస్, పైన పొచ్చిపోయింది కింద పొట్టొచ్చింది. యాడ్కెళ్ళి పట్టుకొచ్చినవరా ఇన్ని? అరే ఫస్ట్ టైం మెయిన్ కిల్లర్ లెక్క ఇంట్రడ్యూస్ అవుతున్నా, కత్తి లాంటి డిపార్ట్మెంట్ కావాలని అడిగినాను కానీ కట్టెబెట్టి గెలిగేటోడి కాదు. ఇంకోసారి ఇట్లా రాంగ్ మీనింగ్ తీసినావు అనుకో కాల్లో ఇసురుతా. సంజే చేద్దాం. రే ఆగుబే, గుంపులో ట్రై చేస్తే మ్యాటర్ కంప్ అవుతుంది. కాడు సోలోగా పక్కకొచ్చినప్పుడు టైం చూసి వేసేద్దాం. రే సుబ్బు, నీ లవ్ మ్యాటర్ మన ముత్తుగారికి తెలిసిపోయిందిరా. నేను కుమ్మడానికి రౌడీలను పంపించారంట, ఇప్పుడే కీర్తి ఫోన్ చేసి చెప్పిందిరా. బట్టా పొట్ట పెరిగిన ఏలియన్ల దారి కడ్డగా నిలాడ్డావు. కనబడట్లే పిజ్జా బాయ్ని, పిజ్జా కింగ్ లో పనిచేస్తాను. ఏంటి సార్ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కుమ్మేస్తారా ఏంటి సార్? అబ్బా సుబ్బు సుబ్బు. అరే బట్టి బాస్, ఈ కన్ను గొల్పుండ దిక్కు, ఈ కన్ను చార్మినార్ దిక్కు, నువ్వెట్లా పోరిని పటాయించినావురా అన్నా? ఐట్టం వాటిలోనే పటాయించలేదు. ఏం రా, అన్నం పెట్టిన అరం పిజ్జా గానికి కన్నం పెడతావురా? అప్పకి మన గురించి అంతా తెలిసిపోయింది సుబ్బు.
బాధపడిన వాళ్ళని లేపాలని తెలియదా? థ్యాంక్ యూ. ఐఎమ్ హరిత. ఐఎమ్ అభి. అభినవ్. అరే కా నా మొహమే చూస్తుర్రా పోరివే. మనసు చూసినాం ముందు అసిస్టెంట్ వెళ్తున్నా గాడి హీరో గాడు కిందంతా మీదంతా వాళ్ళ ఓడుతున్నా గా కథలు నడు వెళ్తే బాస్తోనే వెళ్ళాలి. ఇళ్ళయ్య సుపారీ ఇచ్చింది నిన్ను ఇడిసి పెట్టనీకి కాదు ఇరసనీకి. అన్న నేను కూడా ఇస్తా అన్న సుపారీ. ఏంద్రా ఇది స్వీట్ సుపారీ అన్న. నేనొక్కసారి సుపారీ తీసుకుని కమిట్ అయితే ఎదవ ముచ్చట అసలినా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా మమ్మల్ని వదిలేయండి అన్నా. నీకు దండం పెడతా అన్నా. నీ కాలు మొక్క బాంచానన్నా. మమ్మల్ని వదిలేయండి. వీడు నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది విలన్ అంకుల్. అందుకే పెళ్ళాయక ఫీల్ అవడం కన్నా లవ్ లో ఫెయిల్ అవడం బెటర్ అంకుల్. నేను వీటితో డ్రాప్ అవుతున్నా. మీరు నన్ను మా ఇంట్లో డ్రాప్ చేయండి విలన్ అంకుల్. అరే డీల్ ఇంత సింపుల్ గా ఫినిష్ అవుతుంది అనుకోలేదురా. గట్లనే బుజ్జి. అనా ఆ పోరి కూడా నేను అవలగం చేస్తుంది. ముందుకి పోరిని ఆ రోడ్కి అప్పగిస్తే మనకేమొస్తుంది? మస్తు పైసలు వస్తాయి రా. ఇదే మరి సగం తెలిసిన సడన్ గడ్డ అనేది గిట్ల. బుజ్జి నువ్వు చెప్పు. విలన్ అంకుల్ మా అయ్య నీకు సుపారీ దేనికి ఇచ్చిండు? నిన్ను పట్టుకరానికి. నువ్వేం పట్టుకెళ్ళట్లే. నేనే మా అయ్య దగ్గరికి వెళ్తున్నా. మరి నీకు పైసలు ఎందుకు? అరే గీ అరవపూరి మస్తు కథ నాకుందిరా. కవర్ చేసుకోపోతే నిజంగా అవలాగానే అయితేనేమో. అరే తంబే లవ్ చేసిన పూరి అయ్యి తానికి వెళ్తానంటే సప్పుడు చేయిందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అరే సోచాయించే సిచ్యుయేషన్ కదా తంబి. నన్ను నాలుగు దాన్ని ఆ గపూరి లెక్క వెళ్ళిపో. నిన్న? అరే నేనేమనుకుండ్రా తంబి, నువ్వు నా తమ్ముడు లెక్క. తప్పదా అన్న? తప్పదు తమ్మి. తన్ను అలాగే అన్న. అమ్మా అరే తమ్మి నన్ను ఒక్కడే గుమ్మితే నా అసిస్టెంట్లు ఫీల్ అవుతున్నారు. వీళ్ళని కూడా గుమ్మిరి. మనం కూడా ట్రెజర్ హంట్ కి వెళ్దాం. అదే మనకి సేఫ్. అయ్యో కంగారులు ఏం తీసుకోకుండా వచ్చేసాం సుబ్బు. ఇప్పుడు ఎలా ఎలా బ్రతికి బయటపడాలరా బాబు అని ఆలోచిస్తుంటే నువ్వు బట్టల గురించి ఆలోచిస్తున్నావా? సర్లే దారిలో కనుక్కుందు గాని. నా మంచి సుబ్బు.
నువ్వు పనుకున్నట్టే నేను తన చూడలేదు. తన టాటూ క్లూకి దగ్గరగా ఉంది, చూడండి. హాయ్ బేబ్, వాట్సాప్. నాకు వేసిన టాటూ దేనికి సంబంధించింది? అదేదో ఓల్డ్ టెంపుల్కి సంబంధించింది. పాపికొండలకు వెళ్ళే రూట్లో ఏదో టెంపుల్ ఉందని బుక్లో చదివాను. ఆ ఇమేజ్ బాగుందని నీకు వేసాను. అంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే, థాంక్స్ బెన్. అంత ఈజీగా దొరికితే ఇంత పెద్ద గేమ్ ఎందుకు అవుతుంది? కరెక్టే, చాలా టఫ్ గేమ్. చీకటి పడితే క్లూవే కాదు, మనం కూడా బయటపడలేం. ఏయ్, అక్కడ చూడండి. మనం వెళ్ళి దారి చూపిస్తుంది అనుకుంటా. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీ అప్ప పంపిన రౌడీ ఎట్ నుంచి వస్తారోనని భయంగా ఉంది. అంత భయపడేవాడివి, నన్ను ఎందుకు లేపుకొచ్చావు? నేనా? ఒక విధంగా చెప్పాలంటే నువ్వే నన్ను లేపుకొచ్చావు. వావ్, నేచర్ చాలా అందంగా ఉంది. అవును, చాలా చాలా అందంగా ఉంది. కానీ మీ అందం ముందు దానందం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. నీకు కాస్త ఎక్కువ అంది అనిపిస్తుంది. తిరగలేక చస్తున్నాం. ఈడెబ్బ ఈ కొండల్లో గుట్టల్లో ఆ క్లూ ఎక్కడ దాచాడో ఏంటో. ఈజీగా ఇచ్చేస్తాడు కోటి రూపాయలు. ముద్దులు కాదు, గుద్దులు ఇస్తా. ఇంది ఎక్కువైందిరా.
నా గుండెలో నా సందడి చేసే వెన్నెలైనావా, తింగిలో నీ జాబిలిలాగా తొంగి చూసావా, నా గుండెలో నా సందడి చేసే వెన్నెలైనావా, కంటి ముందరే కొలువులా నువ్వు చేరినా విలా కలువలా, ముందు నిలువని వెన్నెలా మారింది చూడిలా అప్పులా, ఇంతకాలము నమ్మలేదు నా కోసం వచ్చిన దేవతుందని, గొంతు ఎత్తినే చాటి చెప్ప నా ప్రేమ దేవతకు రూపముందని, చీకటింటిలో మెనుగురా మబ్బు చాటులో మరుగులా, నువ్వు చేరిన విలా ఉల్కలా, నువ్వు నేనుగా మిగిలి ఉంటినే ప్రేమ కోసమే బ్రతికి ఉంటినే, కోరుకున్న నీ ప్రేమ కొరకు పలు జన్మలెత్తుటకు సిద్ధమైతినే, ఖుషి ఖుషి కలల కందని నీ వల పందిస్తూనే ముస్కురానదు, కొసరు చూపు మెరుపులా గుచ్చుకుందే ధడక్ ధడక్ ఈ అపరల్ జీవై, నువ్వస్తే చాలు ఇలా అలలా అమ్మడు మనసుకి మాట రాదే. నువ్వు డాక్టర్ వా? అంటే డాక్టర్ డిగ్రీ ఏం లేదు, బైక్స్ రిపేర్ చేస్తుంటాను. మెకానిక్ అంటే డాక్టరే కదా, అన్ని బైక్లు రిపేర్ చేస్తాను. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన హ్యాండ్ పడితే సెట్ అయిపోవాల్సిందే. నేను సెట్ చేస్తారా? ఏరా, ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడివి, నీకు హై క్లాస్ అమ్మాయి కావాలరా? భయ్యా, మీ లెవెల్కి వచ్చేంత కెపాసిటీ నాకు లేదు, మీతో పోటీ పడే శత్రుత్వం అంతకన్నా లేదు. నాకు తెలుసు భయ్యా, మీరంతా చాలా హై అని, నేనేదో చిన్నోడిని, కానీ నా మనసు మాత్రం పెద్దది భయ్యా. జో, నీదింత చీప్ మెంటాలిటీ అని అనుకోలేదు. గుడ్ బై. పద సీను. సార్, దారిలోనే మా ఊరు, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ సార్? థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, అమ్మని చూడ్డానికి వెళ్తున్నావా? అమ్మా, నన్ను చూడ్డానికి సార్. పాతికేళ్ల తర్వాత. పాతికేళ్ళ ఏంటి, లిఫ్ట్ ఇచ్చాను కదని కథలు చెప్తున్నావా? నా కథ ఓ కథ లాంటిదే సార్. ఆటలాటం తప్ప అర్థం చేసుకునే వయసు లేదు, అల్లరి చేయడం తప్ప ఆలోచించే తెలివి లేదు, అమ్మా నాన్నల నుండి ఎలా విడిపోయానో తెలీదు, ఎవరితో వెళ్ళిపోయానో తెలీదు. ఊహ తెలిసినప్పటి నుండి అనాథగా పెరిగాను.
మరి ఇప్పుడు ఎలా తెలిసింది? కొద్ది రోజుల క్రితం మా ఊరి గురించి ఓ పేపర్లో ఆర్టికల్ రాశారు. అది చదివిన తర్వాత నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూనే ఇలా బయలుదేరాను. పాతికేళ్ళైందంటున్నావు? ఇంకా వాళ్ళు అదే ఊళ్ళో ఉంటారనే ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను సార్. ఖచ్చితంగా కలుస్తాననే నా నమ్మకం. సార్ సార్ ఆపండి సార్. నా అంచనా ప్రకారం ఇక్కడ దగ్గరలోనే మా ఊరుండాలి సార్. నిన్నే బయటికి రా. అది మాది పక్కనే ఉన్న దేవరగూడెం బాబు. పంటకి ఏమైనా దొరుకుతాయేమోనని. మీ గూడానికి దారి చూపిస్తావా? ఎవరింటికి బాబు? చెప్తాను, ముందు దారి చూపించు. పదండి అయ్యా. పాడి పంటలతో పచ్చగా ఉండేది పాతికేళ్ల క్రితం. అదిగో ఆ కనిపిస్తోందే ఆ ఫ్యాక్టరీ వచ్చింది. ఊరు వల్ల కాడిగా మారిపోయి రోగాలు పోగొట్టే మందుల ఫ్యాక్టరీ అని చెప్పి కొండ మీద పెట్టారు. మందులన్నీ పట్టణానికి పంపించేసి రోగాల్ని మాత్రం మా పల్లెలకు వదిలేశారు బాబు. వ్యవసాయం చేసే పొలాలన్నీ సారం లేని బీడు భూములుగా మారిపోయి చెట్లన్నీ ఎండిపోయాయి. పాడి పంట నాశనం అయిపోయి పీల్చే గాలి ఇసం, తాగే నీరు ఇసం, ఊరంతా రోగాలతో రోజుకో చావు చూసేవాళ్ళం. దేవరగూడెం కాస్త శవాల వాడగా మారిపోయి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక ప్యానాలు వదలడం కన్నా ఊరు వదలడమే మంచిదండి. ఊరు ఊరంతా ఊరినే ఇడిసేసి వెళ్ళిపోయారు బాబు. రండి బాబు రండి రండి. ఆఫీసర్లు అనుకుంటా పట్టణం నుంచి వచ్చారు. ఈ రాత్రికి ఎన్నే ఉంటారు వంట సంగతి చూడు. ఇందా కూర్చోండి బాబు కూర్చోండి. అందరూ ఊరదులు వెళ్ళిపోయినా మీరు మాత్రం ఇంకా ఇక్కడే ఎందుకున్నారు? కొడుకు కోసం బాబు. అవునయ్యా, జనమంతా ఊరదులు వలస వెళ్ళిపోతుంటే జాతరకు వెళ్తున్నాననుకున్నాడేమో అంటాడు. ఆడు జనంలో కలిసిపోయాడు. పళ్ళు ఊరి పొలి మీద దాటా కానీ మేము చూసుకోలేదు. బతుకుతు
తెరువు కోసం చెట్టుకోరు పొట్టకోరు వెళ్ళిపోయారు. ఎక్కడ నెతికేది? అయినా ఆడి కోసం నేను ఎతకని ఊర్లేదు, తిరగని చూడలేదు. ఎక్కడున్నాడా బిడ్డ? ఈనాడు కోసం దేశం అంతా తిరుగుతా కూర్చుంటే ఒకవేళ ఆడికి అమ్మాయి గుర్తొచ్చి తిరిగి వస్తే వస్తాడా? నా నమ్మకంతో ఊళ్ళో బతకడానికి ఆధారం లేకపోయినా కన్నీళ్ళు తాగి బతుకుతున్నా. గోపాల్, ఇన్నేళ్లుగా నువ్వెవరిని చూడాలని తపన పడ్డావో వాళ్లే నీ కళ్ళెదురుగా ఉంటే నేనే మీ కొడుకునని ఎందుకు చెప్పలేదు? 20 ఏళ్లుగా నేను ఎలా ఉన్నానో ఎక్కడున్నానో తెలియక ఆ ముసలి గుండెలు ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా నేనే మీ కొడుకునని చెబితే ఏడ్చి ఆ గుండెలు ఆనందంతో ఆగిపోవచ్చు. ఓ 2 రోజులు పోయిన తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాక నేనే చెప్తాను. గోపాల్ ఎక్కడయ్యా? మీతో పాటు రాలేదా బాబు? నాతోనా? ఇద్దరూ కలిసి వచ్చారు కదా, కలిసే వెళ్ళిపోయారేమో అనుకున్నాను బాబు. నాతో ఎందుకు వస్తాడయ్యా? అతను వచ్చింది మీకోసం. మాకోసమా? 25 ఏళ్లుగా మీరు ఎవరికోసమైతే ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారో అతనే మీ కొడుకు. ఒకప్పుడు పిల్ల చల్ల పాడి పంటలతో పాడి సగా ఉండేది.
పాడి పంట నాశనం, పీల్చే గాలి తాగే నీరు, ప్రకారం ఇదే ప్లేసే. బట్ ఇక్కడ ఏమీ లేదే, అంతా వెతకం. మనం ఏమైనా రాంగ్ రూట్కి వచ్చామా? కరెక్ట్ రూట్లోనే వచ్చారు. నా సడన్ ఎంట్రీ మీకెవరికీ అర్థం కాలేదని నాకు అర్థమయ్యింది. ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఫైనల్ క్లూకి చేరినందుకు మిమ్మల్ని అభినందించాలి. కంగ్రాట్స్. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తా. ఈ ట్రెజర్ హంట్ గేమ్ షో కోటి రూపాయల గేమ్ షో కాదు, అసలైన నిధి కోసం మేం వేసిన మాస్టర్ ప్లాన్. ఈ గేమ్ మీరాడట్లేదు, మీతో గేమ్ మేం ఆడుతున్నాం. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట. నిధి కోసం వేట. ఏంటి షాక్ అయ్యారా? ఒక నిధిని బయటికి తీయాలంటే ఇంటెలిజెన్స్తో పాటు గట్స్ ఉన్నవాళ్ళు కావాలి. అందుకే ఇలా ప్లాన్ చేశా, మిమ్మల్ని సెలెక్ట్ చేశా, వేస్ట్ ఫెలోస్ని డైవర్ట్ చేశా. ఈ అడవిలో ఒక నిధి దాగుంది, దాన్ని మీరందరూ వెతికి నాకు తెచ్చివ్వాలి. డోంట్ వరీ, కోటి రూపాయలు ఇస్తాను, అందరికీ కలిపి కాదు, ఒక్కొక్కరికి ఒక్కో కోటి. ఓకే? యు బాస్టర్డ్, గేమ్ అని చెప్పి చీట్ చేస్తావా? అంత విలువైన నీదే ఉంటే మేమంతా వెతికి నీకెందుకు ఇవ్వాలి? ఒరే ఫూల్, నీ రాంగ్ ట్రాక్ తెలిసాక నువ్వు చెప్పినట్టు ఆడడానికి మేము రెడీగా లేము. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా, నాతో వస్తారా నా చేతుల్లో చస్తారా? చాయిస్ ఇస్ యువర్. వద్దు జో, ఇక్కడుంటే వాళ్ళు చంపేసేలా ఉన్నారు. పెళ్లి పోదాం రోజు, పోదాం రోజు. చంపేలా ఏంట్రా? చంపిస్తాను, ఎందుకంటే పిరికి వాళ్ళు ఈ గేమ్లో నాట్ క్వాలిఫై. చంపేశాడు జో, చంపేశాడు, చంపేశాడు. టూ మినిట్స్ ఓవర్. Thank you.
రండి రా. మీరనుకున్నట్లు నేను మీలా సరదాగా ట్రెజెంట్లో పాల్గొనడానికి రాలేదు. ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్. ఆ నిధికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో ఇక్కడికి వచ్చాను. ఈ రోజుల్లో కూడా ఇంకా నిధులున్నాయా? లేవని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ప్రొఫెసర్ విశ్వనాథ్ తన రీసెర్చ్లో నిధి ఉందని చెప్పాడు. హలో ప్రసాదరావు గారు, మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్. విశ్వం, నువ్వు చెప్పేదంతా నిజమేనే. ఇందులో ఇంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది ప్రసాదరావు గారు? పురావస్తు శాఖలో మీకున్న అనుభవంలో ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు. అంతెందుకు? కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో దొరికిన నిధి మాట ఏమిటి? నా అంచనా ప్రకారం నేను చెప్తున్న ఈ నిధి అంతకు మించి విలువైనదై ఉండాలి. మీకు ఇంకా నమ్మకం కలగాలంటే ఒకసారి చూడండి. ఇది భద్రాచలం నుండి రాజమండ్రి వరకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం. క్రీస్తు శకం 11-12 శతాబ్దాల మధ్య ప్రాంతంలో నువ్వు చూపించిన ఆధారాలను బట్టి అక్కడ ఖచ్చితంగా నిధి ఉండి తీరాలి. కానీ విశ్వం, మనం వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఆ నిధిని మనం ఎప్పటికీ కళ్ళ చూడలేము. అదేంటి సార్? ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ ప్రాంతంలో మన ప్రభుత్వం ఒక భారీ రిజర్వాయర్ కట్టబోతుంది. దానికి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఆ ప్రాజెక్టే కనుక పూర్తయితే ఆ నిధి శాశ్వతంగా జల సమాధి అయిపోతుంది. వీరు ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు. వీరి పరిశోధనలో ఒక నిధి రహస్యాన్ని కనుగొన్నారు. ఆ నిధిని కనిపెట్టే విషయంగాను వారు మా పురావస్తు శాఖ సహకారాన్ని అడిగారు. కానీ దానికన్నా ముందు మాకు మీ సహకారం చాలా అవసరం. అవును, వీళ్ళ పురావస్తు శాఖకి మన నీటిపారుదలకి ఏమిటయ్యా సంబంధం? చాలా సంబంధం ఉంది సార్. ఆ నిధికి సంబంధించిన ఆధారాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. మీరు మొదలుపెట్టిన ఆ భారీ ప్రాజెక్ట్ పూర్తయితే నా ఆధారాలు పూర్తిగా నీట మునిగిపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మాస్టారు? ఈ నిధి అన్వేషణకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టాను. అప్పటి వరకు కొంచెం పనులు ఆపితే. నిధులా? ఉన్న పనులు చేయడానికే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇక నువ్వు కనిపెట్టిన నిధి కోసం నిధులా? అబ్బే, నాకేం నమ్మకం లేదు మాస్టారు. ప్రభుత్వాలు చేసిన గొప్పలు ప్రచారం చేసుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు సార్. అందులో 10% ఖర్చు పెట్టినా ఆ నిధి మన సొంతం అవుతుంది. దేశంలో నిరుద్యోగ యువత ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తు బంగారం అవుతుందంటే ఆడుతూ పాడుతూ వెతికి పెడతారు. సరే మాస్టారు, నిజాలు చెప్పి మీరు నన్నొప్పించినంత ఈజీగా నేను క్యాబినెట్ నొప్పించలేను కదా. సరే, ఆ ఫైల్ ఇచ్చేయాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. వస్తాం సార్.
మాస్టారు. ఇంతకీ నిధి ఏమాత్రం ఉంటుంది ఏమిటి? మన దేశం దరిద్రం తీరేంత. దేశం దరిద్రం తీరినా వీడి దరిద్రం మాత్రం తీరదు. ఏమైంది? ఆ అనంత పద్మనాభ స్వామి పీఠం కింద నిధి ఉన్నట్టు మీ నాన్న సీటు కింద నిధి ఉన్నట్టు తెలిసింది. చూస్తా చూస్తా నిధి అంతా నీటిలో మునిగిపోతుందంటే నా చేతులు ఆడడం లేదురా. ఆ చేతులు ఆడకుండా అట్టాగే ఆపితే అప్పుడు కాంట్రాక్టర్లు మనల్ని ముంచుతారు. నిధి తీయాలంటే ఆ ప్రొఫెసర్ గారికి పర్మిషన్ కావాలి. నాకెవరి పర్మిషన్ అక్కర్లేదు. డాడీ, కొద్ది రోజులు నీ కాంట్రాక్టర్స్ నాపుకో. ఈ నిధిని నేను బయటకు తీసుకొస్తా. అబ్బా, ఇదేంటో. సిటీలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే మాట, ట్రెజర్ హంట్ గేమ్ షో. దమ్మున్న వారి కోసం దమ్మున్న గేమ్ షో అంటూ కోటి రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించడంతో రాష్ట్రం నలుమూలల నుండి ఈ గేమ్ షోలో పాల్గొనడానికి యువతీ యువకులు ఉత్సాహంతో ముందుకొచ్చారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కుమారుడు మరియు ఇతర రాజకీయ నాయకులు కలిసి ఈ ఈవెంట్ని ప్రారంభించారని టాక్ ఆఫ్ ద సిటీ. ఈ ఈవెంట్ విషయంలో అప్పా, మీరు అనుకుంటున్నట్టు దానికి దీనికి ఏ సంబంధం లేదు మాస్టారు. అది పిల్లకాయలాట. ఇది నిధి. అధ పాతాళాల్లో దాగి ఉన్న నిధిరాశయాలు ఛేదించిన వాడిని మీ మనసులో ఉన్నది కనిపెట్టలేదు. నువ్వు చెప్పినట్టే అక్కడ పనులన్నీ ఆపించేశాను. నీకు శ్రమ లేకుండా నిధి వెతికించే ఏర్పాటు నేనే చేశాను. కనిపెట్టింది నువ్వు, కష్టపడింది నేను. ఇంత చేసి ప్రభుత్వం చేతిలో పెడితే ఏమొస్తుంది? నువ్వు నేను పంచుకుందాం అంతే. నేను కనుక్కున్న ఈ నిధి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి. అంతేకాని అది ఒక వ్యక్తి స్వార్థానికి గురవుతుంటే చూస్తూ ఊరుకోలేను. అబ్బా మాస్టారు, కాస్త తెలివిగా ఆలోచించండి. చాలా తెలివిగా ఆలోచించాను, అందుకే మీ చేతికి అసలు మ్యాప్ ఇవ్వను. ఆ మాస్టారు మనల్ని ఎదవల్ని చేశాడా? నిధి పేరు చెప్పి నకిలీ మ్యాప్ ఇచ్చాడు. కొత్తగా చేయాలండి. నిధి అన్నాడు, పద్మనాభ స్వామి అన్నాడు, గోదాట్లో ఎత్తేసాడు రా. మ్యాప్ గురించి వరి అవ్వకు, నేను చూసుకుంటాను. ఆ
నాకు నాకు కావాలి ప్రొఫెసర్, ఆమె అంటే నాకు కావాలి. నీలాంటి స్వార్థ పొరులు కానీ ఇది ఎప్పటికీ తక్కువేమో. కాల్చదు ప్రొఫెసర్, చంపేస్తాను చంపేస్తాను, నా మాట విను. వద్దు, నాకు కావాలి, లేకపోతే నిన్ను కాల్ చేస్తా. ప్రొఫెసర్, అనుకుని వచ్చారు, చిక్కులో పడ్డారు. మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు. చుట్టూ దట్టమైన అడవి. ఐ థింక్ సౌత్ గుండా వెళ్తే దారి దొరకొచ్చు. అందరూ వెళ్ళిపోండి. సార్ మీరారా? మిమ్మల్ని కాపాడడం ఒకటే నా డ్యూటీ కాదు. ఆ నిధి కనుక ఉంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన దేశానికి ఆ సంపద చాలా అవసరం. ప్రస్తుతం అదే నా డ్యూటీ. ఆ సగం మ్యాప్తో ఎలా కనుక్కుంటారు? ప్రొఫెసర్ విశ్వనాథ్ చనిపోయే ముందు ఆ మ్యాప్ని ఎవరికి ఫ్యాక్స్ చేశాడు. ఎవరికి సార్? ఎవరికైనా కావచ్చు, అది మీలో ఒకరికైనా కావచ్చు. సార్ కేవలం డబ్బు కోసమే ఈ గేమ్ ఆడడానికి వచ్చాను. అడవి అంగుళం అంగుళం గాలించైనా సరే ఆ నిధిని కనుక్కుంటాను. దయచేసి మా అమ్మ ఆపరేషన్ కోసం 10 లక్షలు ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. కేవలం థ్రిల్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేవాడిని. ఒక మంచి పని కోసం నౌ ఐఎమ్ రెడీ. సార్ ప్రేమ పేరుతో పారిపోయచ్చు. ఇప్పటి వరకు మాకే లక్ష్యం లేదు, కానీ ఇప్పుడు లక్ష్యం దొరికింది. మేము మీతో వస్తాం సార్. నిధి గురించి ప్రాణాలు రిస్క్ చేయాలా? బుల్షిట్. ఓకే పదండి. బుద్ధుందా నీకు? వారం రోజులుగా అమ్మాయి ఇంటికి రావటం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలని తెలీదా నీకు? అంత మాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు మీకు జీతాలు ఇచ్చేది ఎందుకు? ట్రెజర్ హంట్ గేమ్ ఈవెంట్ ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ గేమ్ లో పాల్గొన్న చాలా మంది పార్టిసిపెంట్స్ అయ్యారంటూ పలు పోలీస్ స్టేషన్స్లలో కేసులు నమోదయ్యాయి. ఈ మిస్టరీని ఛేదించడానికి సిటీ కలెక్టర్ Hey!
ఎవరు? ఏం చేస్తున్నావు ఇక్కడ? మాది పక్కనే ఉన్న గూడుందోరా. ఆళ్ళు మీ దేశపోళ్ళు అనుకుంటా. అడవిలో దెబ్బలతో పడుంటే మా గూడానికి చేర్చును. ఆళ్ళ వైద్యం కోసమే ఈ మొక్కలు ఏర్లు తీసుకెళ్తున్నా దోరా. దెబ్బలతో పడున్నారా? మీ గూడెం ఎక్కడ? ఓర్చుకో తల్లి, ఓర్చుకో. పసరేసాం కదమ్మా, తగ్గిపోద్ది. ఓర్చుకో తల్లి, పడుకోమ్మా, పడుకో. మేము ఇక్కడికి ఎలా వచ్చాం? ఆ కొండ పక్కన పడుంటే మేమే తీసుకొచ్చాం. భయపడకండి, మీకే కట్టం రాదు. అందరికీ ఆకుపచ్చలు వేసినందురా, ప్రాణానికి ఏం భయం లేదు. కానీ ఆ బిడ్డకే కాళ్ళు పేడుగుచ్చుకుని చాలా రక్తం పోయింది. ఇంకెంతో దూరం లేదురా, 4 అడుగులు వేస్తే మా గూడు వచ్చేస్తుంది. పెద్దయ్యా, ఈళ్ళు ఆదేశపడలేంట. కీర్తి, కీర్తి, ఏమైంది కీర్తి? సారీ కీర్తి, చీకట్లో నిన్ను ఎలా మిస్ అయినా అర్థం కాలేదు. నీ కోసం చాలా చోట్ల వెతికాను కీర్తి. సారీ కీర్తి, సారీ. ఇంకెప్పుడు నేను మిస్ చేసుకోను కీర్తి. ఏడవద్దు కీర్తి, ఇంక నిన్నెప్పుడు వదలను కీర్తి. యాడ్ నుంచో వచ్చారు, మా గూటికి చేరారు. ఇక్కడ మీకు ఏమీ భయం లేదు. ఓహో, బిడ్డ సానా కట్టాడు, బేగానే తెలివి వచ్చేసినది. పెద్దయ్య, వెంటనే మేము ఈ అడవి నుంచి వెళ్ళిపోవాలి. ఏదైనా ఏర్పాటు చేస్తారా? ఈ అడవి సానా పెద్దదొరా, దీన్ని దాటాలన్నా 2 దినాలు పట్టుద్ది. ఈ పరిస్థితుల్లో ఈ దొరని అడవి దాటించాలన్నా 4 మడుసులు కావాలా. 4 కాకపోతే 10 ఏర్పాటు చేయి. నా కాలుకి బుల్లెట్ తగిలింది, ఆలస్యం అయితే చేస్తాను. నీకెంత డబ్బు కావాలో చెప్పు. ఈ అడవిలో డబ్బుతో పని లేదు బిడ్డ. మడిసికి మడిసి ఆసరా ఉంటే చాలు. నీ కాళ్ళ గుండు తీసేసి పసరు పోసినావు, నీ ప్రాణానికి ఏమీ కాదు. వాట్? బుల్లెట్ తీసావా? బుల్లెట్ తీయడానికి నువ్వేనా డాక్టర్వా? నేను వైద్యుణ్ణి కాదురా, ఈ అడవే ఓ పెద్ద వైద్యపు గుడి. ఒక చెట్టు కంటి బాధను తీరిస్తే మరో చెట్టు పంటి బాధను తీరుస్తుంది. ఓ చెట్టు పండు పొలము ఇచ్చి ఆకలి తీరిస్తే మరో చెట్టు ఆకు అలమిచ్చి నీడనిస్తుంది. ఈ అడవి తల్లి ఒడిలో ఉన్నారు, మీకే భయం లేదురా. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? కాలినడకనే. బస్సులు బళ్ళు లాంటి ఏ సౌకర్యాలు మీకు ప్రభుత్వం కల్పించలేదా? ప్రభుత్వమా అంటే? అదే, మీ ఆలనా పాలన చూసే యంత్రాంగం. మాకు అన్నీ అడవి తల్లే. అడవే ఆధారం, అడవే ప్రపంచకం. పెద్దోడిగా చెబుతున్నాను, ఈ గాయాలు మానేదాకా ఏండే ఉండండి. ఆ తర్వాత మిమ్మల్ని దగ్గరుండి మేమే అడవిని దాటిస్తాం. సింగనా, మీరే దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి. ఏ మిమ్మల్ని అందరూ వెళ్ళిపోతున్నారే, మాట్లాడరే. ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏయ్ మిమ్మల్ని చూడు కదా, ఇప్పటికీ అందరం ఇంజురీ అయినా. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే సేఫ్ ప్లేస్. నువ్వు కంపల్సరీ వెళ్ళాలనుకుంటే నిన్నెవరూ ఆపరు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. ఎస్. మా అబ్బాయి మిస్ అయ్యాడు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా అబ్బాయి 10 రోజులుగా కనపడడం లేదు. సెలబ్రిటీ కొడుకు కదా, వచ్చేస్తాడు. అది కాదు సార్, ఈవెంట్ అంటూ వెళ్ళిన మావాడు ఇన్ని రోజులైనా ఇంకా తిరిగి రాలేదు. అరే రే, మీడియాకి ఇవ్వబోయారా? స్టేటస్ పెంచే ఫ్రీ పబ్లిసిటీ. ఒక తండ్రి ఫీలింగ్ని అర్థం చేసుకోండి సార్, ఎలాగైనా నా కొడుకుని వెతికి పెట్టండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అప్పుడే మందలిచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఏంటి భయ్యా, ఏం చేస్తున్నావు?
నెట్వర్క్ కోసం ట్రై చేస్తున్నా. ఈ అడవిలో సిగ్నల్ ఎక్కడ దొరుకుతుంది భయ్యా? ఇది చాలా కాస్ట్లీ మొబైల్, ఎంత దూరంలో ఉన్నా లాగే కెపాసిటీ ఉంది. షిట్, దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. ఏంటో భయ్యా, ఏదో అనుకుని వచ్చాను, ఇలా అడవిలో ఇరుక్కుపోయాను. అయ్యా నువ్వెళ్ళి అన్నం తినయ్యా. నీకెందుకురా ఇవన్నీ? నువ్వెళ్ళి అన్నం తిను. జాగ్రత్త అయ్యా. నిన్ను పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద చదువులు చదివించి డాక్టర్ని చెయ్యాలనుకున్నావు. అమ్మా, డాక్టర్ అంత చదువు చదవకపోయినా నేను డాక్టర్నే. డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఉంటుంది, నా చేతిలో స్క్రూ డ్రైవర్. డాక్టర్ వైద్యం చేస్తాడు, నేను రిపేర్ చేస్తాను. నేను డాక్టర్నేనమ్మా. అంటే నీ కొడుకు డాక్టర్ సీను. బాగానే ఉంది అయ్యా తల్లి కొడుకుల చమత్కారం. ఆకలి వస్తుంది, అన్నం పెట్టు. అయ్యా దిగయ్యా, వెళ్ళు. ఏంట్రా ఇది పగటేశంలా? అయ్యా మహేష్ బాబులే ఉన్నావయ్యా, వెళ్ళు వెళ్ళు. అబ్బా వెళ్ళయ్యా వెళ్ళు. లక్ష్మి, లక్ష్మి. ఓలమ్మో, దొంగ సచ్చినోడు పట్ట పగలే ఇంట్లోకి దూరాడు. అరే నిన్ను సచ్చినోడు ఆగరా, పొట్ట పుచ్చు ఎగురు వెంటరా. సచ్చినోడు ఆగరా, నా ఇంట్లోకి దొంగతనం వస్తావా? అయ్యే గుర్తుపట్టలేదయ్యా, గుర్తుపట్టలే. ఏంటి సీను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అమ్మా అయ్యా గుర్తొచ్చారు. అమ్మకి ఆపరేషన్ చేయిస్తానని నాన్నకి మాట ఇచ్చాను. మాట తప్పిన కొడుగ్గా మిగిలిపోతానేమోనని భయంగా ఉంది. లేడీ సిగ్నల్స్. షిట్ షిట్. ఏటి బాబు ఇది? డోంట్ టచ్ ఇట్. ఏయ్లా యు బ్లడీ బ్లడీ. అరే అన్నా జాగ్రత్త అన్నా. డోంట్ టచ్ మీ. నా కొడుకు కాళ్ళు బుల్లెట్ దిగినా పొగరు మాత్రం దిగలేదు. ఏయ్ ఏంట్రా వాగావ్? చెవులు దొబ్బయా, పొగరు మాత్రం తగ్గలేదన్నాను. ఏంట్రా కూర్చోయ్. కూడబెట్టిన ధాన్యం అంతా కాలి బూడిదైపోయింది. పోతే పోయింది, కానీ వాన చిరుకుల మీద పడుతుంటే నీకు వానే ఉంటది. మళ్ళా ఇత్తేయాలా పండాలా అప్పుడు కొండలో ఉండాలా. ఏడు ఏడు బువ్వ, చాలా నాకలతో ఉన్నట్టున్నారు, తినండి దొరా. ఈ ఆల్టకి ఇదే మిగిలింది. ఏమనుకోకండి, క్షమించండి దొరా. తినాలంటే సిగ్గేస్తుంది. Thank you.
సింగనా. ఏంటి దొరా, మేము కూడా పొలానికి వస్తాం. ఏంటి మీరు పొలానికా? ఈ బట్టలు వేసుకుని పొలం పొలం చేస్తారా? మీ వల్ల కాదు వెళ్ళండి దొరా. సింగనా, మీ బట్టలే అక్కిచ్చింది, మాకు కూడా ఏదైనా పని చెప్పండి, మేము కూడా చేస్తాం. ఆ పారా ఇలా ఇవ్వన్నా. ఏదేమైనా పట్టణ వాళ్ళు చాలా మంచోళ్ళరా. ఓరే రీ మొహమ్మ, ఈ పట్టణం వాళ్ళు అసలు నమ్మటానికే లేదంట, అవసరం కోసం ఏవైనా చేస్తారంట. అయ్యా కొండ, ఆ పశువులకి మేత వేయండి అయ్యా. అటనే పెద్దయ్యా. మీరు చేతులు పెట్టుకుని టికి టికి నొక్కుతా ఉంటారు, ఆ బిడ్డ అది మీకన్నా ఉంది కదా. నిన్ను అడిగే చూడు. ఏమైనా దొరా, నొప్పి తగ్గలేదా? పసరు ఏమైనా పోయాలా? అది కాదయ్యా, అర్జెంటు, దీనికి ఎక్కడ చెప్పు. దానిక ఆ చెట్టు వెనకాలకి వెళ్ళి దొరా, అంత నీ ఇష్టం. చెట్టు అని కదా. మనం ఫూల్స్ లాగా బిహేవ్ చేసాం. నేను కాదు, నువ్వే. మన కారణంగా విలేజెస్కి చాలా నష్టం జరిగింది, అది మళ్ళీ రిపీట్ కాకూడదు. బయటికి వెళ్ళాక చూసుకుందాం. ఈ పొద్దు కదే, ఆ పొద్దు కాపలకు నేను ఒక్కడిని వచ్చాను కదా, ఎప్పుడు వచ్చేదారంట కాకుండా అట్టా తిరిగి వచ్చా. వచ్చి చూస్తుంది కదా, చిరంత తవేసున్నది, ఎవరా నాశనం చేసింది చెప్పమా అని చూస్తున్నాను. ఇంతేసి కూరలు నీ ఎంత తొందర పని చెంగన్నా, అది ఇట్టా చూస్తా ఉంది, నేను ఇట్టా చూస్తా ఉన్నా, అది ఇట్టా చూస్తా ఉంది, నేను ఇట్టా చూస్తా ఉన్నా. మరి కొండ, అది ఈడుకు వచ్చిన ఆడపంద ఏముంటదరా, నీ తోడు కోసం వచ్చి ఉండదు. నవ్వుతాలు కానరా బాబు. నువ్వేనా? ఫస్ట్ టైం నువ్వు నవ్వడం చూస్తున్నాను. వీళ్ళు మనలా కాకుండా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. పచ్చని ప్రకృతి, కల్మషం లేని మనుషులు, ఎక్కడున్నా సంతోషం అనేది అక్కడే ఉంటుంది. మనం ఉన్న సొసైటీలో ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పు. కథలో లోటు ఏమిటో కలిసిన ఈ కొత్త లోకం.
తరగని కై వెతికినామది, తరగని అభిమానాల బంధాలుగా చేరనాదని. కలలోనైన ఈ కాంతిని చూడలేదని, ఎదలో ఎన్నో ఏళ్ళ ఏ కాంతమే కరుగుతుందని. స్నేహం తోడుంటే చేరి స్వర్గమే, కాంట్రాక్టర్ కృష్ణారావు గారు లైన్ లో ఉన్నారు సార్. నేను మీటింగ్ లో ఉన్నానని చెప్పరా సార్? మీటింగ్ లో ఉన్నారు సార్. హలో సార్, రావు గారు లైన్ లో ఉన్నారు సార్. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పరా? లూజ్ మోషన్స్ వచ్చాయని కూడా చెప్తాను సార్. సార్ ఒంట్లో బాలే సార్. నిధి నిధి అంటూ అడవి మీద పడ్డాడు. ఏంది అంటున్నాడు ఏమిటో? రే వాడికి ఒకసారి ఫోన్ కలపరా. నానా నిద్ దొరికిందా? లేదు. ఆ ప్రొఫెసర్ గారి దగ్గర మ్యాప్ తీసుకురా అంటే పిచ్చి నా కొడుకులాగా రెచ్చిపోయి ఆ ప్రొఫెసర్ గారికి మ్యాప్ వేసావు. సగం కాలేది సంకరేసుకుని అడి వెంటబడ్డావు. అది ఏమన్నా జూబిలీ హిల్స్ బంజారా హిల్స్ అంటారా? రోడ్ నంబర్ తెలుసుకుని పట్టుకోవడానికి అడివి ఎక్కడ వెతుకుతా? అడవంతా వెతుకుతా. ఈ కొండల్ని నేలమట్టం చేసైనా సరే నిధిని తీసుకొస్తా. ఓరేనా వద్దురా, వచ్చేయరా. ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఎక్కుతున్నారు, ముందు నుంచి అపోజిషన్ పార్టీ వాళ్ళు దుప్పుతున్నారు. నేను చెప్పేది విను. కాంట్రాక్టర్ల దగ్గర తీసుకునే అడ్వాన్సులే నిధి అని సరిపెట్టుకుందాం. సరిపెట్టుకునే క్యారెక్టర్ కాదు నాదే. అవసరమైతే నా పేరు చెప్పుకుని 4 స్కామ్లు చేసుకోగలరా? నో. నువ్వే కాదు ఎవరు చెప్పినా వినను. ఆ నిధి దొరకందే రాను. దొరకపోతే? దొరకపోతే నీ కొడుకు లేడని ఫిక్స్ అయిపో. సేపు కూసుందాం రవయ్. అమ్మా ఓ ఇక నా వల్ల కాదు రవయ్. చిన్నప్పుడు మా నాయన జాతకం చూపిస్తే షేర్ లెక్క బతుకుతానని చెప్పిండ్రంట. గిట్ల కుక్క లెక్క రాడి పాలైతాను అనుకోలేదురా. దిమాకుల చట్నీ లేకపోతే గిట్లనే ఉంటుంది. మంచిగా చెప్పినావన్నా. అవాస్ ఇక్కడ సింహాలుంటాయా? రే నాన్ వెజిటేరియన్ కనపడితే తినకుండా ఉంటాయిరా. అంటే మిమ్మల్ని అందరినీ తింటాయి, మిమ్మల్ని అందరినీ తింటాయి, నన్ను తినయి. నిన్నెందుకు తినయి రావు? నువ్వే చెప్పినావు కదా నాన్ వెజ్ తింటాయని. నేను పక్క వెజిటేరియన్ని, నన్ను తినయి. ఆ ముత్తిగడి ఫోన్ అన్నా. హలో డే 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 అన్నా. నమస్తే అన్నా. నమస్తే.
మీరేం రౌడీలరా, ఆయన్ని సంపి ఫోర్చండ్రా అంటే హనీమూన్ చేసుకుంటున్నారా? అన్నా ఇక్కడ మస్తు చేంజ్ జరుగుతుందన్నా, ఆయన్ని పట్టేస్తా వేసేస్తా. డేయ్, నా పొన్నుని తీసుకొస్తేనే మీకు దా దుడ్డు. నువ్వు పైసలు రెడీ చేసుకో అన్నా. గట్లానే అమ్మో జగత్త అండయ్య, చూసుకున్నాడు వండయ్య. ఇంకా ఎంత దూరం రా, కాళ్ళు నెప్పెట్టి చస్తున్నాయి. అబ్బా ఇదిగో అదిగో అంటూ అడవి మొత్తం నడిపించి చస్తున్నావు. కోపడకండి దూరా, ఆ కొండ పక్కనే మా ఊరు కొండ. అట్టాగే రెండు దూరా. అమ్మో బాగానే ఆక్రమించుకున్నారా మీరు. నేనా? గవర్నమెంట్ ఆఫీసర్ని. చెప్తే అర్థం కాదు కదా. ప్రభుత్వ అధికారిని. అర్జెంట్ గా మీరంతా ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకు దొరా? ఎంత అమాయకంగా అడిగేవరా, అక్రమంగా ఆక్రమించుకున్నారు కదా. అందుకు ఆక్రమించుకోవడం ఏంటి దొరా? ఈ గూడెం మా తాత ముత్తాతల నుంచి ఉంది, మేమంతా ఈడనే ఉంటాం. కానీ పేపర్లో ఇక్కడ ఏ ఊరు ఉన్నట్టు లేదయ్యా, లేనట్టు ఉంది. మా గుడివే కాదు దొరా, ఈ చుట్టుపక్కల 40 గుడేలు ఉన్నాయి. తీ పేపర్ తీ. సర్వే ప్రకారం లిస్ట్ లో 20 ఊళ్ళు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే 40 ఎక్స్ట్రాగా వచ్చి చచ్చాయి. ఏ అంత ఉద్యోగం, ఏ అంత ఉద్యోగం అని నన్ను చూడరా. లిస్ట్ చూడు, ఇది మా గూడెం, మేమెందుకు ఖాళీ చేయాలి? అబ్బా ఇది మీ గూడెం కాదు, మా గూడెం కాదు. ముంపు ప్రాంతం, ఉంటే చేస్తారు, మునిగి చేస్తారు. 3 తరాల నుంచి రాని ముంపు ఇప్పుడెట్టా వస్తుందోరా? ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు కడుతోంది. ఈ చుట్టుపక్కలంతా ముంపు ప్రాంతాలుగా ప్రకటించింది. మిమ్మల్ని ఖాళీ చేయించడానికి నన్ను పంపించింది. ప్రభుత్వం అంటే మాకు తెలియదు, ప్రాజెక్టులు అంటే అంతకంటే తెలియదు. అయినా ఇది మా గూడెం, ఇది ఖాళీ చేయమంటానికి ప్రభుత్వం ఎవరు, చేయించడానికి మీరెవరు? వీడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడే ఉంటే వరదొచ్చి మీరంతా కట్ట కట్టుకుని కొట్టుకుపోతారు. ఇక్కడే పుట్టాము, ఇక్కడే చేస్తాము. చూడు బాబు, అయినా మీ ప్రభుత్వాన్ని కూడడిగావా, గూడడిగావా, గుడ్డడిగావా, ఈ అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఏమి చెయ్యని మీ ప్రభుత్వానికి ఎల్లగొట్టే అధికారం యాడ్ నుంచి వచ్చిందోరా? ఎదవసో అది ఆపు, వినే టైం నాకు లేదు. కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకో, అక్కడికి వెళ్ళి మాట్లాడుకో. ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరితను ప్రభుత్వం మడిసంట బాబు, గూడాన్ని ఖాళీ చేయమంటున్నారు. అంతా చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. ఏమి లేదయ్యా, ప్రభుత్వం ఇక్కడ భారీ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది. ఇదంతా ముంపు ప్రాంతం, వెంటనే వీళ్ళని ఖాళీ చేయించమని ఆర్డర్స్. మీరైనా కాస్త అర్థమైన చెప్పండి ప్లీజ్. ఇలా సడన్ గా ఖాళీ చేయమంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆల్టర్నేట్ చూపించకుండా అలా ఎలా ఖాళీ చేస్తారు? ఆల్టర్నేటా? అసలు ఒకటి ఉంటే కదయ్యా ఆల్టర్నేట్, ఇక్కడ ఊరే లేదు. ఉన్నట్టు లెక్కలో వేయండి. నేను లెక్కలేసేవాడిని కాదు, తొక్క తీసేవాడిని. ఒక పని చేయండి, ఇక్కడ ట్రైబల్ విలేజెస్ చాలా ఉన్నాయని మీ పై ఆఫీసర్స్ పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. ఏంటి, నేనెళ్ళి వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా? లిస్ట్ లో ఉన్న ఊళ్ళనే ఖాళీ చేయించలేక సస్తనం. ఎవరికి చెప్పుకోవాలి? లిస్ట్ లో ఉన్న ఊర్లన్నీ ఖాళీ చేయించానని మీరు ఫైల్ సబ్మిట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా? ఇంపాసిబుల్, నేను ఫైల్ సబ్మిట్ చేయకుండా ఇంచ్ వర్క్ కూడా జరగదు. ఇక్కడ సర్వే క్లియరెన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంకరాకుతూ నన్ను వెతుక్కుంటూ వాళ్ళు రావాల్సిందే. ఇక్కడ చూడు, అయితే చూస్తారండి బ్రదర్స్, పట్టండి. వీళ్ళకి మర్యాద ఎక్కువ. నేను గవర్నమెంట్ సర్వెంట్ రా, మీరు తప్పు చేస్తున్నారు. తప్పలేదన్నా, కొంప తీసి మీరు అన్నలా. వయసులో నీకంటే చిన్నవాళ్ళం, తమ్ముళ్ళమే. నువ్వే అన్నవి. నేను అన్ననా అని నేను అన్నా? రే వదిలేను రా, ప్లీజ్ రా. గోదావరి తల్లి, పాపికొండలు పాదాలు కడుగుతుందే కాని మా బోటోళ్ళ ప్రాణాలు తీస్తుందా? సూరీడా సూరీడా లింగినేల బంధువుడా, సూపు ముందు నువ్వున్నా సీకడేలరా. కంటి రొదిలి సూపురి, గొంతు రొదిలి ఊసురి, గుండె రొదిలి శ్వాసరి, నేల రొదిలి నీడని. ఈడి పొమ్మనే వాదనేలరా. కలలు కన్నీరల్లే మారినా, వెలుగు చీకట్లోనే తాగినా,
నేను కన్న చోటే రాణి ఆలయం వాడని వరముల తోరణం తీరిపోని దంది ఈ రుణం నీ వనం కలలు కన్నీరల్లే మారిన వెలుగు చీకట్లోనే తాగిన చోటే మట్టై పోయే భాగ్యం కావాలని పచ్చని తల్లికి పచ్చల హారం మేమై మెరవాలని ఇలాలోన నీ కథ సుధా నదిర తడవర నడవర నీతి ధారల వేదాలకు మన ఘన చరితలకు నీ వనమే నెలవై నిలచిన నీరల్లే మారిన వెలుగు చీకట్లోనే దాగిన అంటే యుద్ధం చేసే సత్తా ఉండాలిరా మోసం ద్వేషం మరిగిన మనుషుల వైనం మారాలిరా నీ గుండె ఎదిగిన శిఖరముర అదరకు బెదరకు గెలుపు నీ తీరా ఎనలేని ఈ బంధాలని విడదీయుట ఇక ఎవరి తరమురా కలలు కన్నీరల్లే మారిన వెలుగు చీకట్లోనే తాగిన నవ్వుల దిబ్బెలతో వెలగని రేయిని నిలుగన్న చోటే రాణి ఆలయం వాడని వరముల తోరణం కలలు కన్నీరల్లే మారిన వెలుగు చీకట్లోనే తాగిన సేఫ్ అయిపోయామని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నేను అప్పుడే చెప్పాను మీరు గేమ్ ఆడట్లేదని, మీతో గేమ్ మేము ఆడుతున్నామని. మేము చెప్పాం నీతో రావడానికి సిద్ధంగా లేమని.
నాట్ ఓవర్ నా. గేమ్ స్టార్ట్స్. ఏ మ్యాన్ డౌన్. ఏమైంది డౌన్? ఎవరు దొరా వీళ్ళు? మర్యాదగా గేమ్ స్టార్ట్ చేయండి. కమ్ ఆన్. ఇందులో ఈ పాయింట్ వరకే రూట్ ఉంది, ఎలా కనిపెట్టాలి? ఆ ఇంటెలిజెన్స్ మీకుందనే కదరా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. అడవంతా అంగుళమంగుళం గాలించి ఆ నిధిని నాకు తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే. ఏంటి దొరా, ఇంకెంతమంది అమాయకుల ప్రాణాలు బలి కోరుకుంటున్నావు? ఇప్పటికే నా మ్యాప్ తీయాలనిపించట్లేదా? ప్రొఫెసర్ గారు చస్తూ కాల్చిన మ్యాప్ అదే, కానీ అది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ప్రొఫెసర్ గారు నాకు ఫ్యాక్స్ చేశారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఈ మ్యాప్ నా దగ్గర ఉండడం వల్లే మిమ్మల్ని అందరినీ ఈ గూడెం వరకు సేఫ్గా చేర్చగలిగాను. గ్రేట్. చంకలో పిల్లను పెట్టుకుని అటవంతా వెతికాను కదే. మ్యాప్ దొరికింది కదా, ఆ అమ్మాయిని వదిలే. ఈ మ్యాప్ ప్రకారం కనిపిస్తున్న ఆ కొండల్లోనే నిధి ఉంది. ఆ కొండ వద్దు బాబు, అడవిలో తిరిగే మా మనుషులే ఆడికి వెళ్ళటానికి భయపడిపోతారు. అది దేవతలు తపస్సు చేసుకునే పవిత్ర ప్రదేశం. తరా తప్పిదారట వెళ్ళామా అడవి తల్లికి ఆగ్రహం వచ్చేస్తాది. వద్దు తరా వద్దు. వీళ్ళందరూ ప్రాణాలతో ఉండాలంటే మీరు ప్రాణాలకు తెగించైనా సరే ఆ నిధిని నాకు తెచ్చివ్వాల్సిందే. ఓకే నేను వెళ్తాను. నేను వెళ్తాను. అమ్మాయిని వదిలే, నేను వెళ్తాను. నేను వెళ్తాను. వద్దు బిడ్డ వద్దు, మా ప్రాణాల కోసం మీ ప్రాణాలు బలి ఇవ్వకండి. మీ అందరి ప్రేమ ఆశీర్వాదం మాతో ఉంటే మాకేం కాదు పెద్దయ్య. Thank you.
నిధి దొరికిందిరా, నా నిధి దొరికింది. కమాన్ కమాన్ ఓపెన్ ఇట్. ఏంట్రా ఇది, నిధి తెమ్మంటే ఇది తెచ్చారంట్రా? ప్రొఫెసర్ చెప్పిన మ్యాప్ లో ఉందా నిధి? ఇదే ఇదే. ఇందులో ఏముందిరా? అసలైన నిధి మీకు కనిపించని బంగారు నిధి. మీరు దేనికోసం అయితే వెతుకుతున్నారో ఆ నిధి అనేది అబద్ధం. కానీ ప్రొఫెసర్ గారు చెప్పింది మాత్రం నిజం. ఏంట్రా నిజం అబద్ధం? మాట్లాడుకుంటున్నారా? ఎక్కడ ఎక్కడ్రా నిధి? చెబుతున్నాను కదరా, ఇదే ఆ నిధి. రాయ్ 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 బీపీ పెంచకండి, చస్తారు. చావుకు తగ్గించేరా వెళ్ళం, తీసి చదువు. అత్యంత సాహసోపేతంగా నిధి కోసం అన్వేషిస్తూ వచ్చిన యువతి యువకులకు నా అభినందనలు. నేను కూడా మీలాగే నిధి అన్వేషణ కోసం బయలుదేరాను. ఆ విలువైన నిధి ఏంటో కనుక్కున్నాను. ఆ నిధిని మీకు అందించాలనే నా ఈ తాపత్రయం. పృథ్వీ పస్థినో వాయుర ఆకాశ అన్నారు ఆర్యులు. ఈ ప్రపంచం పంచభూతాత్మకమైనది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలతో ఏర్పడింది ప్రకృతి. దీన్నే మనం ప్రపంచం అని పిలుచుకుంటున్నాం. నేను ఈ అడవుల్లో, కొండల్లో పర్యటించాను. వాటి మధ్యలో జీవించే గిరిజనులను కలిశాను. వాళ్ళు నాగరికత తెలియని అమాయకులు. ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా కేవలం ప్రకృతిని నమ్ముకొని బతుకుతున్నారు. కొండల్ని పుణ్యక్షేత్రాలుగా భావిస్తూ అడవిని అమలా చూసుకుంటున్నారు. భక్తితోనూ భయంతోనూ వాళ్ళ ఈ భూమిని కాపాడుకుంటున్నారే కానీ నాశనం చేసుకోవటం లేదు. కానీ మనం మన అవసరాల కోసం, ఈ భూమిపై ఆధిపత్యం చెలాయించడం కోసం ఈ భూమిని గజాలుగాను ఎకరాలుగాను విభజిస్తూ గన్నుల పేరిట భూమిని తొలుస్తూ మందు పాత్రలతో పేలుస్తూ చిన్నాభిన్నం చేస్తున్నాం. ఫ్యాక్టరీల పేరుతో ప్రకృతిని కాలుష్య కాసారం చేస్తున్నాం. తల్లిలా చూసుకోవాల్సిన అడవులను అడ్డంగా నరికేస్తున్నాం. మనమే సృష్టించుకున్న రూపాయల కట్టల కోసం మనకు సృష్టింప సాధ్యం కాని ఈ ప్రకృతిని వికృతంగా మార్చుకుంటున్నాం. ఒక చెట్టు నరికే పరిస్థితే వస్తే ఒక మొక్కను నాటి అప్పుడు ఆ చెట్టును నరకండి అని నీతి మాటలు వలిస్తూ అడవులను నాశనం చేసుకుంటున్నాం. అందమైన ఈ పాపికొండలు, ఈ పాపికొండలను ఆశ్రయించి ఉన్న అపురూపమైనటువంటి ప్రకృతి సంపద, పరువులు తొక్కే పవిత్ర గోదావరి నది, పచ్చని పర్యావరణం, ఈ సంపదను మించిన నిధి నిక్షేపాలు వేరే ఏమైనా ఉంటాయా? నేను కనుగొన్న నిధి ఇదే. మీకు అందించాలనుకుంటున్న నిధి కూడా ఇదే. స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పథకాల పేరిట ప్రాజెక్టులు ప్రవేశపెడుతూ అవినీతిగా ఆనకట్టలు కడుతున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు. నీరన్నాక ఏరై పారాలి, సముద్రంలో చేరాలి, మెగవై రావాలి, మానలా కురవాలి. ఈ ఋతుక్రమాన్ని ఆపాలనుకుంటే ప్రకృతి వైపరీత్యాలు తప్పవు. ఇప్పటికే భూతాపం పెరిగి భూకంపాలతో సునామీలతో ఎంత జననష్టం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇలా నాశనం చేసుకుంటూ పోతే మన ముందు తరానికి మనమేమిస్తాం? ఈ వినాశనాన్ని ఆపడానికే ఈయన పోరాటం. అందుకోసం ఎంతోమంది మినిస్టర్స్ని కలిశాను, అధికారులు కలిశాను, ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఫలితం శూన్యం. అందుకే ఈ నాగరిక సమాజం చేత నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతాలని, సంస్కృతిని మీకు పరిచయం చేసేలా ఒక మ్యాప్ గీశాను. ఈ పోరాటం నాతో ఆగకూడదని నిధి పేరిట మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చాను. ఈ నిధిని పరిచయం చేశాను. తప్పుడు నివేదికలతో ప్రాజెక్టులు కడుతున్న నాయకుల్ని శిక్షించాలి. పొలిటికల్ లీడర్స్ మరియు కాంట్రాక్టర్ల అవినీతి సాక్ష్యాధారాలు ఇందులో దాచాను. ఈ పాపికొండలకు పర్యావరణానికి న్యాయం జరిగేలా చూస్తారని. రాయ్ ప్రొఫెసర్, ఏం ప్లాన్ చేసావురా? ఈ విషయం బయటపడితే మా నాన్న పదవితో పాటు పరువు కూడా పోతుంది. నో నో, ఆ ప్రొఫెసర్ గారు ఎలాగో తెచ్చాడు. ఈ నిజం తెలిసిన మిమ్మల్ని దీన్ని ఇక్కడే బూడిద చేస్తా. ఈ మొత్తం కూడాన్ని వల్లకాడు చేస్తా. స్టాప్ ఇట్! మీరు చేస్తే క్రైమ్ అవుతుంది, నేను చేస్తే డ్యూటీ అవుతుంది. Hey, 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 what the...
ప్రొఫెసర్ విశ్వం సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ప్రభుత్వానికి తప్పుడు నివేదికలను సమర్పించి ప్రాజెక్టును ప్రారంభించినట్లుగా రుజువైంది. కావున వెంటనే ప్రాజెక్టు పనులను ఆపి ప్రొఫెసర్ విశ్వం చూపించిన ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలించాలని, అలాగే ఈ తప్పుడు నివేదికలను సమర్పించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం. ఏవండి, హైకోర్టు తీర్పు విన్నారా? ఆ తెలియం. మనం కూడా ఒక మంచి పనిలో పాలు పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది కీర్తి. ఆ సుబ్బారావు నల్ల పొన్ను, అందుకే మా అప్ప నన్ను ఆ పిజ్జా కింగ్ ని ఈ చేతిలో పెట్టి చెట్టినాడు వెళ్ళిపోయాడు. ఆ పోయాడు పోయాడు, ఇచ్చిన సుబ్బారి రిటర్న్ తీసుకోకుండానే పోయాడు. ఆ నా కొడుకులు నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏంటో, ఒకవేళ దొరికితే. అమ్మో అనా, ఆ ముత్తిగడ ఫోన్ అనా. అనా నమస్తే అనా. అనా దొరికిండా నాకు, ఇప్పుడే దొరికిండన్నా. అనా పట్టుకున్నా. ఏ నేను సుబ్బును మాట్లాడుతున్నాను రా. అరే నేనేరా సుబ్బు. అరే చెబితే వినరాండ్రా, నేనేరా సుబ్బు. అరే నేనేరా సుబ్బు. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పన.